సమర్థత ఉంటే అప్పటి అంచనాల ప్రకారం నిధులు మంజూరు చేయించి పొలమూరు రాయవరం రోడ్డును అభివృద్ధి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యాయులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 13 సంవత్సరాలుగా ఈ రోడ్డును అభివృద్ధి చేయలేదని, గత ప్రభుత్వం హయాంలో పట్టించుకోలేదు, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడటం జరిగింది. బహుశా ఈ విషయమే కాదు, శాసనసభ్యులు వారికి ఏ విషయంపైన అవగాహన లేదు. జనరల్గా ఆర్ఎండ్బి శాఖల్లో కానీ, పంచాయతీ శాఖల్లో కానీ, ఇతర మున్సిపల్ శాఖల ద్వారా నిర్మించిన రోడ్స్ కి రెన్యువల్ పీరియడ్ ఉంటుంది. ఆ రెన్యువల్ పీరియడ్ అయిన తర్వాత అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. గౌరవ అనుపతి శాసనసభ్యులు పలమూరు రాయవరం ఆర్ఎండ్బి రహదారికి మహేంద్రవాడలో శంకుస్థాపన 1,87,00,000తో చేయడం జరిగింది. ఆయన సందర్భంగా మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఈ రోడ్డు నిర్లక్ష్యానికి గురైంది, గత ప్రభుత్వ హయాంలో దీన్ని పట్టించుకోలేదు, ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడడం జరిగింది. బహుశా ఆయనకి ఈ విషయమే కాదు, ఏ విషయంలోనే చరిత్ర తెలియదు. పలమూరు మహేంద్రవాడ రోడ్డు ఆర్ఎండ్బి స్పెషల్ రిపేర్స్ గ్రాంట్తో 2013లో నిర్మాణం జరిగింది, పునర్నిర్మాణం. అంటే గతంలో రోడ్డు ఉంది, దాన్ని 2013లో ఒక లేయర్ వేయడం జరిగింది. జనరల్గా ఆర్ఎండ్బి శాఖలో కానీ, పంచాయతీరాజ్ శాఖలో కానీ, ఇతర మున్సిపల్ శాఖల్లో కానీ రోడ్స్కి ఒక రెన్యువల్ పీరియడ్ ఉంటుంది. రెన్యువల్ పీరియడ్ అయిన తర్వాత మరలా దాన్ని ప్రతిపాదనలు పంపించడం, దాన్ని శాంక్షన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా రెన్యువల్ పీరియడ్ పూర్తయిన తర్వాత 2017లో దానికి నార్మల్గా ఒక లేయర్ వేయడం కోసం ప్రతిపాదనలు పంపిస్తే, ఆ రోజున గ్రామస్తులు అందరి కోరిక మేరకు మహేంద్రవాడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణం చేయాలి పూర్తిగా, అదేవిధంగా పలమూరు విలేజ్ లిమిట్స్లో కూడా సీసీ రోడ్డు చేయాలని, ఆ రోజు ప్రత్యేకంగా రోడ్డుని వెడల్పు చేయడమే కాకుండా విలేజ్ లిమిట్స్లో సీసీ రోడ్డు వేసే విధంగా 2018లో 6.5 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. 6.5 కోట్లు మంజూరయ్యి జీవో రిలీజ్ అయ్యి టెండర్స్ ప్రక్రియ కూడా మొదలయ్యింది. టెండర్ నోటీస్ రిలీజ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం, తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. ఇవాళ మీరు అత్యద్భుతంగా 6.5 కోట్లని 1,87,00,000 తగ్గించారు. మరి 2017 ఎస్ఎస్ఆర్ ప్రకారంగా ఆ నిర్మాణం విలువ 6.5 కోట్లు అయితే, ఇవాళ కరెంట్ ఎస్ఎస్ఆర్ ప్రకారంగా అంటే 2021 ఎస్ఎస్ఆర్ ప్రకారంగా తీసుకుంటే సుమారుగా 8 కోట్లు దాటుతుంది. అంటే మీరు ఇవాళ శాంక్షన్ చేయించింది కనీసం 1/4 కూడా కాదు. దట్టు ఇది స్పెషల్ రిపేర్స్ గ్రాంట్ కింద రొటీన్ గ్రాంట్. రొటీన్ గ్రాంట్ ప్రతి సంవత్సరం ఆర్ఎండ్బి శాఖలో ఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద కొన్ని రోడ్స్ శాంక్షన్ చేస్తూ ఉంటారు. దానికి ఎవరు ప్రయత్నం కానీ, ప్రత్యేకమైన ప్రయత్నాలు ఏమీ లేకుండానే రొటీన్గా వచ్చే గ్రాంట్. మరి ఆవేళ 6.5 కోట్లని క్యాన్సిల్ చేయించిన తమరు ఇవాళ దాన్ని 1,87,00,000 ఎందుకు కుదించారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహేంద్రవాడ గ్రామ ప్రజానీకం చిరకాల వాంఛ, పూర్తి ఆర్ఎండ్బి రోడ్డు పూర్తిగా సీసీ రోడ్డు కావాలనేది వారిని చిరకాల వాంఛ. ఆ వాంఛ తీర్చడం కోసం, వారి కోరిక సఫలీకృతం చేయడం కోసం ఆ రోజు ప్రత్యేకంగా ప్రయత్నం చేసి రోడ్డు వెడల్పు చేయడమే కాకుండా 6.5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తి చేసే విధంగా ఆ రోజు చర్యలు చేపట్టి నిధులు మంజూరు చేయిస్తే, దాన్ని క్యాన్సిల్ చేయించిన మీరు ఇవాళ 1,87,00,000 మాత్రమే దానికి శాంక్షన్ చేయించి మరలా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దీని రోడ్డు గురించి పట్టించుకున్నది లేదు అనే మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఫస్ట్ రెన్యువల్ పీరియడ్ అయినప్పటికే మేము దాని రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు గతించిపోయింది. 3 సంవత్సరాలు గతించింది, 3 సంవత్సరాలు ఎవరి కాలం అనేది కూడా ఈ సందర్భంగా మమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ పలమూరు రాయవరం రోడ్డుతో పాటు రొటీన్గా జరిగే ఎస్ఆర్ ప్రోగ్రాంలో అనపర్తి నియోజకవర్గంలో కొన్ని రోడ్లు వచ్చినాయి.
మరి ఇంకా ఇంపార్టెంట్ రోడ్స్ చాలా ఉండిపోయినాయి, అసలు కావాల్సినవి అసలు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నాయి, ఎందుకు మంజూరు కాలేదు? ఇవి ఏ విధంగా మంజూరు అయినాయి? దీనిపైన ఏమైనా బహిరంగ చర్చకు మీరు సిద్ధంగా ఉన్నారా అని కూడా ఈ సందర్భంగా నేను వార్తా ఉన్నా. మీ ప్రత్యేకత ఏదైనా దీనిలో చూపించుకోగలరా? మీరు ఇవాళ మొట్టమొదటిగా మీకు సమాధానం చెప్పాల్సింది, 2018లో 6.5 కోట్లని ఎందుకు క్యాన్సిల్ చేయించారు? క్యాన్సిల్ చేయిస్తే మళ్ళీ 6.5 కోట్లు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే, మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే దాన్ని ఎందుకు మంజూరు చేయించలేకపోయారు? ఇవాళ 187 లక్షలతో ఓన్లీ బిఎంఓ బీటీ తప్పించి వేరే ప్రొవిజన్స్ లేకుండా ఒక రొటీన్ కార్యక్రమం కింద చేపట్టేదానికి ఎందుకు గొప్ప చెప్పుకుంటున్నారు? వీటికి మీరు స్పష్టమైన సమాధానం చెప్పాలి. లేనిపోని విమర్శలు చేయడం సమంజసమైన విధానం కాదు. సమర్థత ఉంటే ఇవాళ ఏదైతే ఆ రోజు 2017లో ఎస్టిమేట్ మేము తయారు చేయించిందో ఆ ఎస్టిమేట్ ని వాళ్ళు రికార్డ్ చేయించి ఆ ప్రకారంగా నిధులు మంజూరు చేయించి పొలమూరు రాయవరం రోడ్డు నిర్మాణం ఆ రోజు ప్రొవిజన్స్తో రోడ్డు నిర్మాణం చేపట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో సైలెంట్గా ఉండడం మంచిదని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.